ప్రజా సంగ్రామయాత్ర నాలుగో విడత పది రోజుల పాటు సాగనుంది మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని కుద్బుల్లాపూర్ కూకట్పల్లి సికింద్రాబాద్ కంటోన్మెంట్ మల్కాష్గిరి మేడ్చల్ ఉప్పల్ నగర్ తో పాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది ఈ యాత్రలో మొత్తం నూట పదిహేను పాయింట్ మూడు కిలోమీటర్ల దారి పొడవునా ప్రజా సమస్యలు తెలుసుకోనున్నారు ఇప్పటి వరకు మూడు విడతల్లో పదకొండు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు మొత్తం పద్దెనిమిది జిల్లాలు నలభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేశారు ఇప్పుడు చేపట్టి యాత్రతో కలిపి ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాలతో నలభై ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తి అవుతుంది పాదయాత్రలో భాగంగా ప్రతిరోజు సగటున బండి సంజయ్ పదకొండు కిలోమీటర్ల మేర యాత్రను సాగించనున్నారు గతంలో రోజుకు సుమారుగా పదిహేను కిలోమీటర్లకు పైగా నడిచారు ఇప్పుడు గ్రేటర్ పరిధిలో బండి ఈ యాత్ర చేపడుతున్నారు మహానగరంలో సమస్యలు అధికంగా ఉండడంతో అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో బండి సంజయ్ రోజుకు పది నుంచి పదకొండు కిలోమీటర్లకే కుదించనున్నారు ఈ నెల పదిహేడున కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విమోచన వేడుకలకు హాజరుకానున్న నేపథ్యంలో ఆ ఒక్కరోజు యాత్రను వాయిదా వేసుకుంటున్నారు ఈ నెల ఇరవై రెండున పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పాదయాత్రను బండి సంజయ్ ముగించనున్నారు పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు బహిరంగ సభకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి